గత రెండు మ్యాచ్ల్లో కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు రింకు సింగ్, శార్దుల్ ఠాగూర్ల విధ్వంసకర బ్యాటింగ్కు తాము భయపడట్లేదని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ మార్కరం అన్నాడు. ఆఖరి ఓవర్లో ప్రత్యర్థిని కట్టడి చేయగల బౌలర్లు తమ దగ్గర ఉన్నారని తెలిపాడు. శుక్రవారం అనగా ఈ రోజు ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతాతో సన్ రైజర్స్ తలపడనుంది. ప్రస్తుతం కోల్కతా జట్టు దూకుడుగా విధ్వంసకర క్రికెట్ ఆడుతుంది. అయితే తమదైన రోజున ఎవరైనా మాకు భారీ ముప్పుగా మారవచ్చు, మా బలానికి మేము కట్టుబడి ఉంటే ప్రణాళికల్ని పక్కగా అమలు చేయవచ్చని మార్కరం తెలిపాడు. అయితే ఈ సీజన్ లో శార్దుల్ ఠాగూర్ రింకు అద్భుతంగా రాణిస్తున్నారు, మంచి ముగింపు ఇస్తున్నారు. అయితే వారిని కట్టడి చేసేందుకు మా దగ్గర సరైన బౌలర్లు ఉన్నారని, అయితే మేము చక్కని వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాం, జట్టులో అనుభవజ్ఞులు, ఆఖరి ఓవర్లో మెరుగ్గా బౌలింగ్ చేయగల బౌలర్లు ఉన్నారు, వారిపై మేము నమ్మకంతో ఉన్నాం, ఈ రోజు మా వ్యూహాల్ని సమర్థవంతంగా ఆచరణలో పెడతామని మార్కరం తెలిపాడు. కాగా ఈ రోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో రాత్రి 7:30 ఈ మ్యాచ్ జరగనుంది. అటు తమ చివరి మ్యాచ్ లో గెలిచిన ఈ రెండు జట్లు బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను సమతూకంగా ఉన్నాయి. దాంతో ఖచ్చితంగా ఈడెన్ గార్డెన్స్ లో మరో హోరాహోరీ మ్యాచ్ చూసే అవకాశం అభిమానులకు దక్కనుంది.